అమ్మ కిస్ పెడుతుంటే పెడుతున్నా. హలో హలో అన్నా మైక్ టెస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున రాజ్యాంగ రూపశిల్పి పూజ్యులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా శ్రీ జంగా కృష్ణమూర్తి గారిని ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతాను. సలహాదారులు పద్మజ గారిని జ్యోతి ప్రజ్వలన. ప్రపంచం యావత్తు కూడా భారతదేశం వైపు ఎప్పుడు కూడా భారతదేశంలో ఎన్నో కులాలున్నా ఎన్నో మతాలున్నా ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికి కూడా ఎన్నో జాతులు ఉన్నప్పటికి కూడా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా భారతీయులు అనే భావాన్ని గుండెలు నిండా రోజు ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం మనుగడ కొనసాగిస్తుందంటే దానికి కారణం మనం రచించుకున్నటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో దేశానికి పెద్దలు వేణుగారు మంత్రివర్యులు వారిని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతాను. ఈ పక్కరా అన్నా వేణన్నా ఈ పక్కరా ఇట్లా అన్నా. అందుకే మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి సందర్భం తీసుకుంటే భగవద్గీత అనండి, ముస్లింలు తీసుకుంటే ఖురాన్ అనండి, లేదా క్రిస్టియన్ తీసుకుంటే బైబిల్ అనండి, కానీ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల వారికి సంబంధించి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఇవాళ ఎందుకంటే ఈనాడు ఈ దేశంలో అందరూ కూడా కలిసిమెలిసి ముందుకు సాగే పరిస్థితులు ఒక మంచి వాతావరణం ఉందంటే ఆ రోజు మనం రచించుకున్నటువంటి ఆ రాజ్యాంగ స్ఫూర్తి వల్లే సాధ్యమవుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ గుర్తుకు తెస్తూ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పేదరికాన్ని తొలగించడానికి ఈ రాష్ట్రంలో అందరూ కూడా కలిసిమెలిసి అభివృద్ధి పదలో రావడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉందో ఆ అందరూ కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ముందుకు సాగుతామన్న అంశాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా చెబుతూ ముందుగా ఎందుకంటే దయచేసి మాట్లాడే వాళ్ళందరూ కూడా కాస్త కృతంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ముందుగా ప్రభుత్వం విప్పు జంగా కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసింది కోరుతాం. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం
ప్రజాస్వామిక దేశం భారతదేశంలో కులాలు భారతదేశంలో మతాలు భారతదేశంలో సంస్కృతులు భారతదేశంలో భౌగోళిక పరిస్థితులు ప్రపంచంలో ఏ దేశంలోనటువంటి విధంగా భారతదేశం యొక్క పరిస్థితులు ఉన్నాయి అలాంటి మతాలు కులాలు కలిగినటువంటి ఈ యొక్క అతిపెద్ద భారత ప్రజలకి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది చిన్న విషయం కాదు ఎందుకంటే ఈ రోజు కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిమిళితుందంటే అది ఒక రాజ్యాంగ భారతదేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తి భారతదేశంలో రాజ్యాంగం బద్ధంగా అనేక విధాలు ఇప్పటికి కూడా అన్ని వ్యవస్థలు కూడా భారత రాజ్యాంగానికి భారతదేశ తత్వానికి సంబంధించినటువంటి లొంగి అన్ని విధాలు కూడా ఉండటం అవసరం ఉంది అంటే ఆ స్ఫూర్తితోని ఈ వ్యవస్థల మొత్తం పనిచేసిన అవసరం ఉంది ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశం వివిధ జాతులు వివిధ సంస్కృతులే కాకుండా అనేకమైన వివక్షలతో కూడినటువంటి అనేకమైనటువంటి సామాజిక పరిస్థితులు ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగ షెడ్యూల్ సంబంధించి రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నాను ఈ రోజున మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితోని ప్రజాస్వామ్య విలువలతోని కొనసాగుతున్న పరిస్థితి అంటే రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని వర్గాలకు కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్న విధంగా కూడా రాజ్యాంగ స్ఫూర్తితోని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తున్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి రాజకీయ పరంగానూ ఆర్థిక పరంగా కానీ సామాజిక రుగ్మను తొలగించడంలో కానివ్వండి అన్ని విధాలుగా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా వస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలందరికీ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ఈ రోజున రాజ్యాంగ దినం సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసే తీసుకుంటున్నాను పార్లమెంట్ సభ్యులు సోదరుడు నందిగం సురేష్ గారిని మాట్లాడారు ఈ రోజున భారత రాజ్యాంగ ఆమోదం ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మన లీలాపరెడ్డానికి ధన్యవాదాలు మనకి దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఇంత సంతోషంగాను ఇంత గొప్పగాను చదువుకొని ప్రతి ఒక్కళ్ళు ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా రాజ్యాంగం ఉందంటే అది మహానుభావులు మరి బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం మాత్రమే ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా బిఆర్ అంబేద్కర్ గారు మరి మన రాజ్యాంగం రాయడం దాన్ని ఇవాళ ఆమోదింపు దినంగా మనం చేసుకోవడం అదేవిధంగా గతంలో రాజ్యాంగం ఒకటి ఉంది అని చెప్పి పాలన ఎక్కడా కూడా చేయని వ్యక్తులు మనం కళ్ళారా చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేస్తున్న విధానం మనందరం చూస్తూ ఉన్నాం మన హక్కులు ఇచ్చే విషయంలో కానివ్వండి మనకు ఉపయోగపడే విషయంలో కానివ్వండి మనకు మేలు చేసే దానిలో కానీ ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఆయనగా అండగా ఉన్న విధానం మనందరం కూడా గమనించాలి గమనించి రానున్న రోజుల్లో మరింత బలంగా ఇలాంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ పనిచేసే విధంగా మనందరం కూడా జగనన్నకు అవకాశం కల్పించాలి మరి అంబేద్కర్ గారి స్ఫూర్తితో దేశం మొత్తం మీద ఎక్కడా కూడా పాలన కొనసాగడంలా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొనసాగుతూ ఉంది
మన హక్కులు ఏమున్నాయో అడిగి మరి మీకు ఏం న్యాయం చేయగలను మీ వాళ్ళకి ఏం కావాలి అనే అడిగే విధంగా చూస్తా ఉంటే జగనన్న గొప్పతనం మరి కనిపిస్తా ఉంది కాబట్టి మనందరం కూడా ఆయన స్ఫూర్తితో బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో జగనన్న అడుగులు అడుగు వేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేసే దాంట్లో మనందరం భాగస్వాములం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో పంచుకుంటున్నటువంటి పెద్దలందరూ ప్రధానంగా దేశానికి రాజ్యాంగం కావాలి, అది రిటర్న్గా ఉండాలి, మేమైతే పరిపాలించాం అక్కడక్కడ ఈ దేశంలో కొన్ని భాగాల్ని 200 సంవత్సరాలుగా చూసాం ఈ దేశాన్ని, మాలాగా పార్లమెంటు వర్సెస్ ప్రభుత్వం అనే రాజ్యాంగం కాకుండా రాజ్యం వర్సెస్ ప్రజలనే రాజ్యాంగాన్ని మీరు పంచుకోవాలి రాసుకోవాలి అని చెప్పినటువంటి ఆనాటి పాలకులు బ్రిటిష్ వారు. ఆ బాధ్యతని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అప్పచెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆ మాటని తన వాల్యూమ్స్ ద్వారా నేను మీకు చదివి వినిపించి తర్వాత ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఇది అందరికీ తెలిసినటువంటిదే. సురేష్ నవ్వుతున్నాడు ఎందుకో. హిందూస్ వాంటెడ్ వేదాస్, దే సెంట్ ఫర్ వ్యాస హూ వాజ్ నాట్ ఏ హిందూ బై క్యాస్ట్. ది హిందూస్ వాంటెడ్ ఎపిక్, దే సెంట్ వాల్మీకి was an untouchable. Hindus wanted constitution and they sent for me. Bharat deshaniki rajyangam kavalsi vachinappudu nenu avasaram paddanu ani cheptunadu. Ante ayina ichinatuvanti rajyanga dinochavanni 73va dinochavanga jarupukuntunnatuvanti ee utsavam, ee utsavaniki adhyakshata vahinchinatuvanti central office nayakulu pradhana నాయకుడిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అన్న లేల అప్పారెడ్డి గారు, మాట్లాడి ఇప్పుడు వెళ్ళినటువంటి తమ్ముడు సురేష్ గారు, మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇంకొక మిత్రుడు మంత్రి సురేష్ గారు, అదేవిధంగా అన్న వేణన్న, మాట్లాడినటువంటి కృష్ణమూర్తి గారు, సలహాదారులు, మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ భాషలో చెప్పాలంటే ఇది రాజ్యం స్టేట్ వర్సెస్ పీపుల్. అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరైతే ముందుకొస్తున్నారో డెమోక్రసీ ద్వారా, ఎన్నికల ద్వారా, వాళ్ళు గతంలోలాగా ఇష్టం వచ్చినట్టు పరిపాలించడానికి లేదు. ఈ దేశంలో ప్రజలున్నారు, ప్రజాస్వామ్యం ఈ రోజు నుంచి రాబోతూ ఉన్నది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు జరిగినప్పుడు గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీ రెండు కూడా ఉంటాయి. ఈ రెండిటి మధ్య జరగాల్సిన సంభాషణ మొత్తం ఏంటంటే ప్రజల హక్కుల్ని, ప్రజలకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం నెరవేర్చకుండా బయటికి వెళితే ప్రతి మనిషికి హక్కు ఉంటుంది ప్రభుత్వం మీద పోరాటానికి, అవే హక్కులు ఇవన్నీ కూడా. ఇది ఇంకొకటి కాదు. అందుకే మీరు చూడండి, జ్యుడిషియర్ని పెట్టి Article 19 ఎక్కడైనా సరే నా భావ స్వేచ్ఛకి దెబ్బ తగిలితే కోర్టుకు వెళ్తాం. ఇది భావ స్వేచ్ఛ ఎక్కడొస్తుందంటే బిట్వీన్ ద స్టేట్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ సిటిజన్. అట్లానే జీవించే హక్కు Article 21 దీన్ని ఎక్కడైనా సరే కాల రాస్తే కోర్టులకు వెళ్ళే అధికారం,
అంటే ప్రభుత్వాలు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సంక్షేమ రాజ్యాన్ని నిర్మించే క్రమంలో రాజ్యాంగబద్ధంగా ఉండాలి అలాంటి రాజ్యాంగాన్ని నేను సమర్పిస్తున్నానని చెప్పినటువంటి రోజుది ఈ సమర్పించే 73 సంవత్సరాలు అయిపోయింది అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానులు కాని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాని నిజంగా ఈ రాజ్యాంగాన్ని పాటించి పరిపాలించారా లేదా అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయనటువంటి అనేకమైన అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని మనం ఈ రోజు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది చాలా మంది అంటూ ఉండొచ్చు అక్కడ దాడి జరిగింది ఇక్కడ సరిగా రాలేదని కానీ 175,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రజలకు పంచి ఇంటింటికి ప్రతి మనిషికి అది డిజేబుల్డా లేకపోతే ఒంటరి మనిషి మహిళ లేకపోతే ముసలివాళ్ళా లేకపోతే చదువుకునే వాళ్ళా లేకపోతే ఆహారం కోసం అల్లాడుతున్నటువంటి వాళ్ళా లేకపోతే ఇంటి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏకీభవించి చేసినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటిది ది స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్సలెంట్ గా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఈ ఉత్సవాన్ని నాకు తెలిసి ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుగుతూ ఉన్నది అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నా క్లాస్మేట్స్ అడిగారు మీరు జరిపారా జరుగుతున్నారంటే మీకు నిన్న ఈరోజు మాకు అని చెప్పడం కూడా జరిగింది అంటే అడ్వాన్స్డ్గా జరిపినటువంటి రోజు మన దేశం టైంతో పోలిస్తే లేకపోతే రేపు జరుపుకునే రోజు ఇవి దేశ ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకొని ఆయా ప్రభుత్వాలు సరిగా చేస్తున్నాయా లేదని చూసే క్రమంలో ఇస్తున్నటువంటి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రజా సంక్షేమం కోసం ఒకవైపు పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారే రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగాన్ని అమలుపరిచి హక్కుల్ని కాపాడి అదేవిధంగా సంక్షేమ రాజ్యాంగాన్ని రాజ్యాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఇక్కడ 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఐ థింక్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిలాంగ్స్ టు ది అండ్ దళిత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిమెంబర్ వన్ థింగ్ ఎక్కడైనా సరే సమాజంలో ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఎవరో పౌర హక్కుల వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు వచ్చే కన్నా ప్రభుత్వం తరఫున మనమే ముందెళ్ళి నీకు న్యాయం నిజంగా అన్యాయం జరిగితే కమాన్ ఇది జగనన్నకు తెలియజేస్తాం ప్రభుత్వానికి తెలియజేస్తాం ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటిది రాకుండా చేస్తాం ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ కేసులు వేరు రాజ్యాంగం స్పష్టంగా లిఖితంగా ఇచ్చినటువంటిది దిస్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద పీపుల్ కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు పాలితులు పాలకులు ఈ వ్యత్యాసాన్ని తీసుకొని పాలకులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగ స్పిరిట్ని ఏమాత్రం దెబ్బతీయకుండా జరుపుకోవటం కోసం జరిగే ఒక ఉత్సవంగా ఒక గుర్తు పెట్టుకునే రోజుగా గుర్తు చేయాల్సిన రోజుగా దీన్ని ఈరోజు ఈ దేశమంతా వేరే రూపంలో వస్తున్నటువంటి ఎప్పుడు బీజేపీ అంబేద్కర్ని చూడనటువంటి బీజేపీ లేకపోతే కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు అంబేద్కర్ని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనివార్యంగా అంబేద్కర్ అవసరమై రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా మీరు కూడా చేయాల్సిన అవసరం ఉందని తన పని ద్వారా చేసి చూపించినటువంటి దినంగా దీన్ని భావిస్తూ ఈ ఉత్సవానికి ఈ దినాన్ని ఒక పండుగ జరుపుకునే నేపథ్యాన్ని క్రియేట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రివర్యులు పెద్దలు శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని మాట్లాడవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఇక్కడ హాజరైనటువంటి నాకు సహచరులు ఆదిమూలపు సురేష్ గారు, పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే మాట్లాడిన సురేష్ మన సురేష్ గారు, అన్న జూపుడు ప్రభాకర్ గారు, ఈ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి గారు, మాట్లాడి వెళ్ళినటువంటి జంగా కృష్ణమూర్తి గారు,
ఇంకా చాలా మంది సోదరులు ఇక్కడికి వచ్చారు. చాలా విశదంగా ప్రభాకర్ అని చెప్పారు. భారతదేశంలో భిన్న మత కుల ఆచార సంస్కృతులు ఉన్నాయి. కులానికి ఆచారాలు ఉన్నాయి, మతాలకి సంస్కృతి ఉంది. ఈ సంస్కృతి ఆచారాల ఆచారాలని ఆచరించేటువంటి వారందరికీ కూడా ఒక ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి. కానీ భారతీయ పౌరులు అందరూ కూడా, పౌర సంతతంతా కూడా ఆచరించగలిగిన ప్రామాణిక గ్రంథం రాజ్యాంగం అయినప్పుడు, ఆ రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగంలో బాబాసాహెబ్ చెప్పినటువంటిది, నేనైతే చాలా సందర్భంలో 22 సంవత్సరాల రాజకీయాల్లో నేను గమనించింది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యుగానికి ఒక పురుషుడు, యుగ పురుషుడిగా జన్మించాడు కనుకే సామాన్యుడికి సంపన్నుడికి సమాన హక్కులు ప్రసాదించగలిగాడు. అది కేవలం చూడని భగవంతుడు, భగవంతుడు అని అంటాం, అందరినీ సమానంగా చూశాడు లేదా అనేటువంటిది ఒక సూర్యతేజం. ఎలాగైతే ఆ సూర్యతేజం ఎలా అయితే అన్ని వస్తువులపైన సమంగా తన కాంతిని ప్రసరిస్తుందో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గీయుల యొక్క జీవితాలని ఆయన ఆకలింపు చేసుకుని చదివి మనకిచ్చినటువంటి ప్రామాణిక గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఉంది కనుకే నాలాంటి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ శాఖకి మంత్రి అయ్యారు. దానికి తోడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధకుడు. ఆయన దగ్గర ఎవరూ ఉద్యమాలు చేయలేదు, ఎవరు వచ్చి ఈ కష్టాలు కోసం ఇక్కడ పోరాటాలు చేయలేదు. ఆయన చెప్తున్నప్పుడు పలు సందర్భాల్లో వారి ఎజెండా ఏముందంటే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఆర్థికంగా లేనటువంటి ఉన్నత వర్గాలు కూడా ఈ రాజ్యంలో, అంటే ఆయన పరిపాలనలో సౌఖ్యంగా ఉండాలి, ఈ పాలన నా కోసం ఉందన్నట్టుగా వాళ్ళు భావించాలనేటువంటి ఒక తపన, ఆయన పడుతున్నటువంటి తపనను చూసినప్పుడు నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. చూశాం, ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో అవసరం ఏమిటో వాళ్ళకి తెలియట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఆ ఇంటి అవసరాలు. ఆ ఇంటిలో వెనుకబాటుతనం ఎక్కడుంది, ఆ వెనుకబాటుతనాన్ని నుంచి వాడు బయటపడాలంటే అతనికి ఏ రకమైనటువంటి సహాయాన్ని అందించాలి. బాబాసాహెబ్ చెప్పినట్లుగా బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ బోధన కోసం ఈ పేదరికాన్ని తరిమి కొట్టాలంటే నిజమైన ఆయుధం విద్యని, ఆ విద్య కోసం భారతదేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచి వారి యొక్క పరిపాలన, అలాగే ఏ వర్గాల వారైతే ఆ వర్గాల కోసం పోరాటాలు చేసి లేకపోతే నిజంగా తప్పించేవారున్నారు, వారందరినీ కూడా ఈ రాజకీయాల్లో ప్రోత్సహించటం, ఆ వర్గాల యొక్క మాటల్ని ఎప్పటికప్పుడు వారు విని ఆకలింపు చేసుకొని వారి యొక్క సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపడం కోసం వారు చేస్తున్నటువంటి ఈ తపన కనిపిస్తున్నప్పుడు, బాబాసాహెబ్ మన కోసమే జన్మించాడని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు భావించి ఆరాధించేటట్టుగా వారి యొక్క పరిపాలన సాగుతున్న తరుణంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మనం అందరం జరుపుకోవడం, అంటే రోజు మతాచార గ్రంథాలు చదవక్కర్లేదు కానీ, కులాచారాలు పాటించక్కర్లేదు కానీ, ఆచరించాల్సింది మాత్రం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అనేటువంటిది ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలి, ప్రతి పౌరుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు భారతదేశానికి నిజమైనటువంటి సౌభాగ్యం అనేటువంటిది మాట సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ కార్యాలయంలో ఇంతమంది సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఉన్నత వర్గాలు కూడా బాబాసాహెబ్ గారిని ఆరాధించేటువంటి రోజుగా, వారిచ్చినటువంటి గ్రంథాన్ని మనం పాటించి ఈ సమాజానికి ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి అన్ని అడుగులు వేసేటువంటి ఒక దశ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన సందర్భంలో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల్ని ప్రజలందరికీ కూడా ప్రధాన కార్యాలయం ద్వారా
తెలియజేస్తూ సెలవు. పెద్దలు గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు అన్న లేని అప్పిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు సెంట్రల్ పార్టీ ఆఫీసులో 73వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మంత్రివర్యులు, సహచరులు, గౌరవనీయులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, సోదరులు నందిగం సురేష్ గారికి, అన్న జూపుడి ప్రభాకర్ గారికి, అట్లాగే రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ అధ్యక్షులు, చైర్మన్ మరి అట్లాగే రాష్ట్ర మాల కార్పొరేషన్ అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మరి ఇతర కార్పొరేషన్ అధ్యక్షులకు, మరి శాసనమండలి సభ్యులకు, ఎమ్మెల్యేలకు, మరి అన్న జంగా కృష్ణమూర్తి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అశేష మరి శ్రేణులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ 73వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాను. వక్తలందరూ మాట్లాడడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, యొక్క విశిష్టత మనందరికీ తెలుసు. రాజ్యాంగం ఆమోదించినటువంటి దినం ఈరోజు అంటే 73 సంవత్సరాల క్రితం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ దీన్ని అమలు చేయడానికి మార్గం సుగమం చేసినటువంటి తరుణం. అంటే దీనికి ఎక్కువ ప్రాచుర్యం లేదు, ఎందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో మనం అందరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామో దాన్ని ఎక్కువ ప్రాముఖ్యతగా మనం తీసుకున్నాం. కానీ తర్వాత పాలకులు కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అందరూ కూడా ఆలోచన చేసి రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగం యొక్క విశిష్టతను మరి దేశ ప్రజలకు చాటి చెప్పాలంటే రాజ్యాంగం మరి అమల్లోకి వచ్చింది, ఆమోదించిన మరి ఆ యొక్క క్షణాలు, ఆ యొక్క రోజులన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతో 2015లో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంతకుముందు ఈ యొక్క 26వ నవంబర్ను మనం అంతా మరి లాయర్స్ డే కింద జరుపుకుంటున్నటువంటి విషయం కూడా మాత్రం మరి మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మరి ఈరోజు ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, యొక్క భావం, దాన్ని ఏదైతే వి ది పీపుల్ ఆఫ్ ఇండియాని మనం మొదటగా మరి రాసుకొని ఇది మనకిచ్చుకున్నటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నటువంటి సంగతి కూడా ఈ మధ్య మరి అందరూ వక్తలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పాఠ్యాంశాలలో ఇది భాగంగా కూడా చేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి విషయం కూడా ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే, లేకపోతే మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే, లేకపోతే మనం ప్రభుత్వాలు మరి నడపాలన్నా ప్రతి విషయంలో కూడా మనం ఆ స్ఫూర్తిని రాజ్యాంగం నుంచి తీసుకుంటున్నటువంటి తరుణంలో రాజ్యాంగం యొక్క అన్ని మరి అంశాలు, అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫండమెంటల్ ఎజెండాగా ప్రభాకరన్ చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాథమిక హక్కులు కానివ్వండి, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక బాధ్యతలు కానివ్వండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ప్రభుత్వాలు ఏ విధంగా నడపాలి అనే దానికి కూడా రాజ్యాంగంలో చక్కగా వివరణ ఇస్తున్న సమయంలో గత పాలకులు పూర్తిగా దీన్ని మర్చిపోయి రాజ్యాంగం అంటే మాకు లెక్కలేదు, మాకు అధికారం ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు కాబట్టి అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నంత వరకు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, అంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తాం, మరి చట్టసభల్ని మరి కించపరుస్తూ, మరి ప్రతిపక్షాలను పూర్తిగా అవమానపరుస్తూ, పేద బడుగు బలిగిన వర్గాల్ని పూర్తిగా లెక్క చేయకుండా ప్రజలకు ఏదైనా చెప్తాం మేము, ఏదైనా చేసుకుంటామని చెప్పి ఏ విధంగా అయితే గత పాలకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారో మనం అందరం చూసాం, మరి దాన్ని అనుభవించాం, బాధపడ్డాం. మరి ఈనాడు అలా కాకుండా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన నవభారత రాజ్యాంగ నిర్మాత, పరిపాలనా దక్షుడు, రాజకీయ దురంధరుడు, మరి సంఘ సంస్కర్త, అట్లాగే ఈ స్వాతంత్ర సమరయోధుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఈ యొక్క స్ఫూర్తి కానివ్వండి, ఆయన యొక్క భావజాలాన్ని కానివ్వండి ఈరోజు పుణికిపుచ్చుకొని
राष्ट्र मुख्यमंत्री वर्यु जन हृदय नेता श्री वाईएस जगनमोहन रेड्डी गारु ये विधंगा परिपालना सागिंचारु मूडुन्नर संवत्सराल कालंलो अदी राज्यांग स्फूर्तिनि ये विधंगा तूच्चा तप्पकुंडा अमलु चेशारो दानिकि अर्थं पड़ुतुंदि अंटे संक्षेम कार्यक्रमालु कानिवंडि ముఖ్యంగా ఈ వెనకబడతనానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో మరి చదువు లేనితనం అని చెప్పి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు చెప్పారో ఆ చదువు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం వ్యవసాయం మూడు ప్రధాన అంశాలుగా మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ విధంగా మరి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఈరోజు అండగా నిలిచి ఈరోజు క్యాబినెట్లో 70% మరి మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ వారు ఈరోజు వారికి అవకాశం కల్పించారంటే ఈరోజు మాకు ఈరోజు మన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఆయన పరిపాలన ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందరికీ మహిళలకు ప్రధానంగా మరి అండగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఒక బాసటగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన నాయకత్వాన్ని బలపరచాలని ఆయన రాబోయే రోజుల్లో మళ్ళా మళ్ళా మనం ఆయన గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చూసే మరి ఒక కార్యక్రమానికి మనమందరం శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనమందరం ప్రతిన పూనాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు మనం మరి ఈరోజు మరి ఈరోజు సాక్ష్యాలుగా నిలబడి మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకునే దిశలో మనం అందరం కలిసికట్టుగా మరి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.